ఏమంటారు ట్రోల్ చేసేవాళ్ళు ఒకటే చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంచి సినిమాని ట్రోల్ చేయొద్దు ప్రజల్లోకి వెళ్ళనియండి మేడం ట్రోల్ చేయొద్దు కదా డైలాగ్ ఉంటాడా అది నాకైతే తెలియదు నాకు సన్నీ లియోన్ పాత్ర చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగా చేసింది తన ఫైటింగ్స్ గానీ తన యాటిట్యూడ్ గానీ తన క్యారెక్టర్ మాత్రం 100% 100 ఖచ్చితంగా న్యాయం చేసింది ఇది దివాళీ అయితే ఫ్యామిలీ అయితే చూడొచ్చు మంచిగా ఎంటర్టైన్మెంట్ అనేది సాంగ్స్ అయితే నాకు నచ్చింది నాకు ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే ఫైట్స్ బాగా నచ్చింది సన్నీ లియోన్ క్యారెక్టర్ ఏంటి అంటే ఒక ఒక పర్సన్ని మనం ఇష్టపడినప్పుడు ఒక పర్సన్కి మనం ఏదన్నా చెప్తే మనకు ఎట్లా నచ్చదో తను ఇష్టపడిన వాళ్ళకి తన గురించి ఏదైనా చెడుగా చెప్పినా అది తనకు నచ్చక వాళ్ళ వారికి వెళ్ళిపోయి అలా చేస్తున్నారు సినిమానే ఎంటర్టైన్ గా ఉంది నాకు బాగా నచ్చింది అంటే సన్నీ లియోన్ క్యారెక్టర్ ఒక్కటే బాగా నచ్చింది లేదని నేను చెప్పను హీరోయిన్ పాత్ర ఆమె పాత్ర ఎవరి పాత్ర వాళ్ళు చేశారు ఈ సినిమా కాకపోతే నాకు ఎక్కువగా నేను తీసుకోగలిగింది ఏంటి అంటే ఆమె ఒక అబ్బాయిలా చేసింది అది బాగా నాకు నచ్చింది ఖచ్చితంగా థ్యాంక్ యూ మ్యూజిక్ మెలోడీగా సింపుల్ గా కూల్ గా ఎక్కడైనా సరే సన్నీ లియోన్ గారు మంచు విష్ణు గారు డామినేట్ చేసినట్టు ఎక్కడైనా కనిపించిందా డామినేటింగ్ అంటే లేడీ ఆబ్వియస్లీ అమ్మాయి డామినేట్ చేయకుండా ఉండలేరు కదా ఆబ్వియస్లీ చేస్తారు ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే ఉందా మంచు విష్ణు గారు దివాళీ ధమాకా ఆబ్వియస్లీ గట్టిగా చెప్పు మరి ఆబ్వియస్లీ ధమాకా థ్యాంక్ యూ రేటింగ్ ఎంత ఇస్తారు మేడం నేను 8 ఇస్తాను సన్నీ లియోన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ బాగుందండి స్టార్టింగ్ అంతా ఆవిడ సాఫ్ట్ ఒక ఐటమ్ గర్ల్ లాగా అలా వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూపించడం అన్ఎక్స్పెక్ట్ థింగ్ థ్యాంక్ యూ అంటే లైక్ మంచు విష్ణుది అండ్ సన్నీ లియోన్ యాక్టింగ్ ఇద్దరిది బాగుంది మిగతా బాలేదు అంటే హీరో అండ్ హీరోయిన్నే కదా మెయిన్ మనం చూసిన ఉంది అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరిది ఎక్కువ స్టోరీ హైలైట్ ఉండే కదా సో అది బాగుంది అట్లా అని కాదు లైక్ మెయిన్ హైలైట్ అయింది ఎవరిదో వాళ్ళదే ఎక్కువ ఉంటుండే కదా కాంబినేషన్ సో యా బాగుంది 4 ఇస్తుండే అంటే డి మూవీ తర్వాత వచ్చింది కదా డి మూవీ కంటే ఇది బాగుంది బేసిక్గా నేను అది చూడలే సో ఓకే అంటే విష్ణు గారికి మంచి ఇంటి పడుతుంది అంట ఇది ట్రోల్ చేసే వాళ్ళకైతే ఇది గట్టిగా ఇచ్చినట్టే అండి ఈ తర్వాత ఇది కమ్బ్యాక్ అని చెప్పొచ్చండి డి కంటే బాగుందండి డి కంటే బాగుంది అసలు మీరు డాన్స్ చేసి చూస్తే చెప్తారు డాన్స్ చాలా బాగా చేశారు అండ్ మూవీ తీయడం కూడా ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు సెకండ్ హాఫ్ అయితే మొత్తం థ్రిల్ చాలా థ్రిల్ ఉంటుంది చిన్న మూవీ సక్సెస్ అంత ఎగ్జాక్ట్ గా చాలా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వచ్చాయి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లీజ్ టు వాచ్ ఇట్ ఎవ్రీవన్ చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ కామెడీ పరంగా అయితే అసలు